तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता जय हे ఈరోజు డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ యావత్ నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ పౌరులందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఇదే మన గొప్పతనం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా డివైడ్ అండ్ రూల్ అన్న పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన డివైడ్ అండ్ రూల్ అన్న పద్ధతిలో పాలన సాగుతుంది ఇటీవల ఉదాహరణ మణిపూర్ మణిపూర్లో జరిగింది నిజంగానే భారత మాతకి అవమానం మణిపూర్లో జరిగింది నెలల తరబడి జరిగిన దోపిడీ ఆ ప్రజలకు ద్రోహం లా అండ్ ఆర్డర్ పూర్తిగా నెలల తరబడి నశించిపోతే పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేసి మూడు వేల ఆయుధాలు దోపిడీ చేసి ఆరు లక్షల అమ్యు రౌండ్స్ ఆఫ్ అమ్యునేషన్ దోపిడీ చేసి సామాన్య ప్రజల మధ్య బీభత్స్వాన్ని సృష్టించారు మరి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది కాదా అరవై వేల మంది నిర్వాసితులయ్యారు రెండు వందల ఇరవై రెండు చర్చిలని ధ్వంసం చేశారు మహిళలని యథేచ్ఛగా రేప్ చేశారు ఇద్దరి మహిళలనైతే నగ్నంగా పరేడ్ చేశారు ఇది భారతదేశం అంతా అవమానంతో తలదించుకోవాల్సిన సందర్భం కాదా కేంద్ర ప్రభుత్వాన్ని సూటి సూటిగా ప్రశ్నిస్తున్నాం మతం పేరుతో రాజకీయాలు మానేసుకోవాలి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి అలవాటుగా మారింది ఇది మారాలి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలి మహాత్మాగాంధీ అన్నాడు ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచినప్పుడే తిరిగి కలిగినప్పుడే నిజమైన స్వతంత్రమని మరి ఆ పరిస్థితి ఉందా మణిపూర్లో ఈ రోజు వరకు కూడా మహిళల మీద అత్యాచారాలు అలాగే కొనసాగుతున్నాయి మతం పేరుతో గొడవలు అలాగే కొనసాగుతున్నాయి ఇంటర్నెట్ను సైతం బంద్ చేసి మరి ఈ దోపిడీకి ఈ లూటీకి ఈ అన్యాయాలకి పాల్పడుతున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించక భారతదేశ ప్రజలు ఏం చేయాలి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహరిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రమైనా మన దేశమైనా ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే ఎంతోమంది త్యాగాలు చేస్తే ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది మరొక్కసారి వారందరికీ మనకు వచ్చిన స్వాతంత్రానికైనా మన రాష్ట్రంలో వచ్చిన ప్రత్యేక రాష్ట్రమైనా చేసిన త్యాగాలందరికీ మరొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేమందరము మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం వీళ్ళు ఈ త్యాగాలు చేయకపోతే ఈరోజు భారతదేశంలో స్వతంత్రమైన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణనైనా ఏర్పాటు అయ్యుండేది కాదు కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణలోనైనా మహిళలకు గౌరవం ఉందా అంటే లేదనే చెప్పాలి ఎక్కడ చూసిన వైన్ షాప్లు ఎక్కడ చూసిన బీర్లు బార్లు పబ్బులు గుడులు ఎన్ని ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులు వైన్ షాపులు ఉన్నాయి మరి మహిళలకు ఎక్కడి నుంచి వస్తుంది భద్రత అర్ధరాత్రి కాదు కదా కనీసం పట్ట పగులు కూడా మహిళలు తిరిగే పరిస్థితి లేదు మన తెలంగాణలో ఆడపిల్లలను కన్నా తల్లితండ్రులేమో అమ్మా ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయమేస్తుంది అని వాళ్ళంటే మగపిల్లలను కన్నా తల్లితండ్రులేమో మా బిడ్డలు చెడలు వాట్లకు మద్యానికి లోనవుతున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు మరి ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది ఈరోజు మద్యం అమ్మకాలు తెలంగాణ రాకముందు రోజు నుంచి ఈరోజు చూ చూసుకుంటే పది ఇంతలు పది ఇంతలు మద్యం అమ్మకాలు పెరిగాయి మద్యం అమ్ముకొని ఈరోజు కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అంతేకాదు ముప్పై ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి మరి అప్పు తెచ్చి మరి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు మరి దీని పాలనా నాలా లేకపోతే దిక్కుమాలిన పాలనా నాలా పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారే ప్రజల కోసం ఏదైనా ఖర్చు పెట్టారా ఒక్క మాట అయినా మీరు నిలబెట్టుకున్నారా అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే అసలు మేనిఫెస్టో అన్న పదానికి విలువే లేకుండా పోయింది కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ అన్నారు ముప్పై లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ముప్పై లక్షల మంది మాకు ఇల్లు లేదు అని అర్జీ పెట్టుకుంటే కేసీఆర్ గారు కట్టింది ఎన్ని ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంటికో ఉద్యోగం అన్నారు విశ్వాల్ కమిటీ లక్ష తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే అది కాకుండా కొత్త మండలాలు కొత్త జిల్లాలకు అన్ని కావాల్సిన సిబ్బంది వేసుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి కేసీఆర్ మరి ఎన్ని భర్తీ చేశారు ఇంతవరకు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు అంటే మన తెలంగాణ బిడ్డలు గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి తగరా అర్హులు కారా కేసీఆర్ సమాధానం చెప్పాలి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా దళిత బంధువు అన్నాడు ఎంతమందికి ఇస్తున్నారు బీసీ బంధువు అన్నారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అన్నారు ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్కు మళ్ళీ చెప్తున్నాం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు మనల్ని పాలిస్తే ఈరోజు తెలంగాణలో మన నల్లదొర కేసీఆర్ ఒక దొరలాగానే పాలిస్తున్నాడు ఈ నియంత పాలన పోవాలి ఆ తెల్ల దొరలకి ఈ నల్ల దొరకి ఏమీ తేడా లేదు వాళ్ళు దోపిడీ చేశారు ఈయన దోపిడీ చేస్తున్నాడు వాళ్ళు ద్రోహం చేశారు ఈనా ద్రోహం చేశాడు వాళ్ళు దొరల పోకడే ఈయన దొరల పోకడే మరి కేసీఆర్కు దొరలకు ఏమిటి తేడా కేసీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలి